రాజమండ్రి నుంచి దిగ్విజయ్ రాస్తున్నారు. శివ అంటే అర్థం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారణం శివమేకం పరం వందే శికారాయ నమో నమః. శివం శివుడు అనే మాటకు శుభాన్ని కలిగించేవాడు అని అర్థం. శివుడు, శంకరుడు, శంభుడు అనే మూడు పదాలను కూడా దాదాపుగా ఒకే అర్థంలో మనం వాడతాం. శం కరోతీతి శంకరః, శం అంటే సుఖము అని అర్థం. సుఖము అంటే భౌతిక సుఖము, మనం ఎంతకాలం ఈ లోకంలో జీవించి ఉంటామో మన ఆయుష్ ప్రమాణాన్ని బట్టి అంతకాలము కష్టాలను దూరం చేసి సుఖాలని భగవంతుడు కలిగిస్తాడని, అలాగే పరమసుఖమైనటువంటి మోక్షాన్ని మనకి ఈ జీవితంలో కానీ జీవితానంతరం కానీ ఇస్తాడని చెప్పేసి శం అనే మాటకి అర్థం, అలాగే శివ అనే మాటకి అర్థం. శుభాలను కలిగించడానికి మనము ఆ శివుణ్ణి పూజిస్తూ ఉంటాం. శివ పూజ వల్ల, శివ ఆరాధన వల్ల, శివ దర్శనం వల్ల మన యొక్క దోషాలన్నీ తొలగిపోయి అశుభాలు తొలగిపోయి శుభాన్ని కలిగిస్తూ ఉంటాడు కాబట్టి శివుడు అనే మాటకు శుభము అని, శుభాన్ని ఇచ్చేవాడు అని అర్థం. శుభాలను కలగజేయటం, అందుకే సత్యం శివం సుందరం అని ఒక మాట మనం వాడుతూ ఉంటాం. సత్యం ఎల్లకాలం ఉండేది, శాశ్వతంగా ఉండేది, అది భగవంతుడే. శివం శుభాన్ని ఇచ్చేవాడు, శుభకరుడు భగవంతుడే. అలాగే సుందరం సౌందర్యం అనేది భగవంతుడే. సుతరాం ఆద్రేతేతి సౌందర్యం అంటారు. ఎల్లప్పుడూ ఆదరించబడేది కాబట్టి దాన్ని సౌందర్యం అంటాం. కొంతకాలం ఉండి నశించిపోయేదాన్ని సౌందర్యం అనం. అందువల్ల సత్యమైన పరమాత్మ రూపమే, శివమైన పరమాత్మ రూపమే, సుందరమైన పరమాత్మ రూపమే. అలా శివం అనే పదంతో శివుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. శివుడు చైతన్య స్వరూపుడు. మనలో ఆ చైతన్యమునంతసేపు మనం శివులమే. అందుకే నా రుద్రో రుద్రమర్చయేత్ అని చెప్పారు మహాన్యాసంలో. రుద్రుడు కానివాడు రుద్రుని అర్చించలేడు అని. ఆ శివతత్వం ఆ చైతన్యమంలో ఉన్నంతకాలం మనం కూడా శివులమే. ఆ శివతత్వం మనలోంచి వెళ్ళిపోతే మనం శవం అవుతాం. కాబట్టి శివుడనే మాటకు శుభాన్ని కలిగించేవాడని, శంభుడనే మాటకు కూడా సుఖాలను ఇచ్చేవాడని, శంకరుడు అనే మాట కూడా సుఖాలను ఇచ్చేవాడని అర్థం. కాబట్టి మనకు లౌకిక పారలౌకిక రెండు రకాల సుఖాలను అందించేవాడు, క్షేమాన్ని అందించేవాడు, శుభాన్ని అందించేవాడు పరమశివుడు. కాబట్టి శివశబ్దానికి